ఆరోగ్యానికి అడ్రస్ మారింది మరి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక రాజమండ్రి చెరువు ప్రాంతంలో కనిపించిన చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు వారం నుంచి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒక కొలికి రావడం లేదు ఆ ప్రయత్నాలు చిరుతని బంధించేందుకు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు యాభై ట్రాప్ కెమెరాలు నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు చిరుత మాత్రం చిక్కడం లేదు లాలా చెరువు దివాన్ చెరువు ప్రాంతాల మధ్య రెండు వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ లో అది సంచరిస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు అధికారులు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి డ్రోన్లను సైతం వినియోగిస్తున్న ఈ చిరుత ఆచుకీని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు ఇవి ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న ప్రశ్నలు హరీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు హరీష్ చెప్పండి కొంత ఈ ఏజెన్సీ ప్రాంతం రాజమండ్రి ప్రాంతాన్ని ఆనుకుని ఉండడం పెద్ద ఎత్తున ఈ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఇక్కడ ఉండడం తోటి కొంత ఛాలెంజింగ్ గా మారుతోందా ఎందుకని ఇది అధికారులను ఇబ్బంది పెడుతోంది ఈ చిరుతని బంధించడం ఇదంతా ట్రాప్ కెమెరాలు డ్రోన్లు ఎన్ని ట్రై చేసినా కూడా ఎందుకు వర్కౌట్ కావట్లేదు హరీష్ బిందు వారానికి పైగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న లాలాచేరు అదేవిధంగా దివాన్ చెరువు మధ్యన చిరుతపులు సంచరిస్తుంది ఇన్ని రోజులుగా ట్రై చేస్తున్నా సరే ఇంతవరకు అధికారులకు చెక్కే పరిస్థితి లేదు చిరుతును పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో ప్రధానమైన సమస్యలు ఏంటంటే రాజమండ్రికి ఆనుకుని రాజమండ్రి నుంచి వెళ్ళే జాతీయ రహదారి వన్ సిక్స్ ఏదైతే ఉందో పదహారో నెంబర్ జాతీయ రహదారిని దాన్ని ఆనుకుని దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఆ రోడ్డుకి రెండు వైపులా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఉంటాం చిరుతులు సంచారానికి అత్యంత అనుకూలంగా మారింది ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం నుండి చిరుతులు కానీ పెద్ద పులు కానీ ఈ ప్రాంతంలోకి గతంలో కూడా వచ్చిన పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి గతంలో చిరుతులు ఎక్కువగా దాపు మూడు సందర్భాల్లో రాజమండ్రి నగరంలో కూడా ప్రవేశించి ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా రిజర్వ్ ఫారెస్టే రాజమండ్రిని ఆనుకుని పుష్కరవనం ఉంటుంది ఈ పుష్కరవాణాన్ని కూడా ఇప్పుడు జనసంచారం లేకుండా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే చిరుతులు సంచరించడానికి చాలా అనుకూలమైన ప్రాంతం ఇక్కడ ఉంది రెండోది దానికి కావాల్సిన ఆహారం ఎక్కువగా కుక్కలను తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవి వాటి లభ్యత కూడా ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలోనే వదలకుండా సంచరిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు దాదాపు ఇప్పటికి తొమ్మిదో రోజు ఇవాళ ప్రతి రోజు దాన్ని పట్టుకోవడానికి ఒక కొత్త మెథడ్ని అనుసరిస్తున్నారు అయినా సరే ఎక్కడ చిక్కే పరిస్థితి అయితే కనిపించడం లేదు ప్రధానంగా యాభై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ట్రాప్ కెమెరాని ఈ వైపుగా పులి సంచరిస్తే ఖచ్చితంగా ఈ ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది ఈ ట్రాప్ కెమెరాలో ఎప్పటికప్పుడు రికార్డ్ చేసే పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు యాభై ట్రాప్ కెమెరాలు డిఫరెంట్ ప్లేసెస్లో ఏర్పాటు చేశారు చాలా ప్లేసెస్లో ఏర్పాటు చేశారు పవర్ఫుల్ కెమెరా ఇది ఏమాత్రం అంటే రాత్రిపూట కూడా సంచారం జరిగినా సరే ఖచ్చితంగా రికార్డ్ చేయగల కెపాసిటీ ఉన్న ట్రాప్ కెమెరా వీటిలో ఇప్పటిదాకా చాలాసార్లు ట్రాప్ కెమెరాలో చిరుత సంచారం రికార్డ్ అవుతుంది ప్రతి చోట కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఒక బోన్ ఏర్పాటు చేశారు సాధారణంగా ఈ బోన్లోకి ప్రవేశించిన వెంటనే ఆ డోర్ మూసుకుపోతుంది దాంతో అందులో బందీ అయ్యే అవకాశం ఉంది ఇటువంటి కేజెస్ కూడా నాలుగు చోట్ల ఏర్పాటు చేసి దీనికి ఎర కూడా అవసరమైన మాంసాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చాలా చోట్ల చేశారు ఇన్ని చేస్తున్నా సరే బోను దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప బోన్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు దీంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా జాతీయ రహదారి ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పులితను చిరుతను పులిని వేటాడడం నేరం కనుక జాతీయ రహదారిపై అదేవిధంగా ప్రమాదం జరగకుండా వాహనం ఏదైనా సరే చాలా వేగంగా అతివేగంగా వచ్చినప్పుడు ఎందుకంటే జాతీయ రహదారికి రెండు వైపులా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది పులి రెండు వైపులా చిరుతు పులి సంచరించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ స్లోగా వెళ్ళాలి ముప్పై కిలోమీటర్ల కంటే తక్కువ వెళ్ళాలి జాతీయ రహదారి మీద ఈ ప్రాంతంలో అని చెప్పి బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు గ్రామాల్లో చుట్టుపక్కల దాదాపు ఎనిమిది నివాస ప్రాంతాలు ఉన్నాయి కొన్ని వేల మంది ఇక్కడ జీవిస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఈ ప్రాంతాల్లో టామ్ టామ్ చేయడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా కరపత్రాలు కూడా పంచడం జరిగింది మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు సాయంత్రం పూట ఒంటరిగా సంచరించవచ్చు ప్రధానంగా పిల్లల్ని అయితే విడిగా వదలొద్దు ఆటలు లేదా ట్యూషన్ తీసుకెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టంగా చెప్తున్నారు ఇన్ని జరుగుతున్నా సరే ఇంకోవైపు డ్రోన్ ప్రయోగం కూడా చేస్తారు ఎందుకంటే రెండు వందల యాభై ఎకరాల అటవీ ప్రాంతంలో చూడాలంటే డ్రోన్ ఖచ్చితంగా అవసరం అవుద్ది ఆ డ్రోన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం పరిశీలన చేస్తే చిరుత సంచారం అయితే కనపడుతుంది తప్ప బోన్లోకి చిక్కే పరిస్థితి ఏమాత్రం దొరకటం లేదు ఇంత ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేశారు ఎక్కడైనా బందీగా దొరికినప్పుడు మాత్రమే ట్రాంకులైజర్ ఉపయోగించి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు తప్ప అది సంచరించేటప్పుడు ఏ రకమైన ప్రయత్నం చేసినా కేవలం అయితే దాన్ని అటవీ ప్రాంతంలో డీప్స్ట్ లోకి పంపించే ప్రయత్నం చేయాలి లేదా బంధించి ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు బిందు